దర్శై మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్డు, ఆటో నగర్. దర్శైలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు, బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి. అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు, ఇన్వర్టర్లు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని దర్శై నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు. సెల్ నంబర్ 7095626508. ప్రొప్రైటర్ అనిల్ శ్రీను. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి మండల్ పరిషత్ సర్వసభ్య సమావేశం ఈరోజు ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి అధ్యక్షతన, ఎంపీడీఓ కె కుసుమకుమారి పర్యవేక్షణలో ఉదయం జరగ్గా ముఖ్య అతిథిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ హాజరు కావటం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ సభ్యులను అలాగే అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం బూచెపల్లిని సన్మానించటం జరిగింది. సమావేశానికి హాజరైన మన ఎండిఓ గారికి, సభా అధ్యక్షులు ఎండిఓ గారికి, మన కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, ఎంపీపీ గారికి, వైఎస్ఎంపీపీకి, ఎంపీటీసీకి, పంచాయతీ ప్రెసిడెంట్లకి, అధికారులకి, పత్రికా విలేకరులకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే పోయినసారి ఎలక్షన్ కు ముందు మేము ప్రతి ఇంటికి గడప గడపగా తిరిగినప్పుడు ఎస్టీ కాలనీలో కరెక్ట్ గా ఇంటి మీద జామెడెత్తనే కరెంటు తీగలు పోతున్నాయి. ఆ కరెంటు తీగల వల్ల పిల్లలు పైకెస్తే ప్రమాదం జరుగుతుంది. జరిగిన తర్వాత ఎవరు ఏం చేయలేరని పోయినసారి మీటింగ్ లో నేను చెప్పాను. ఏదన్నా అవసరం అయితే మా జడ్పీలోనైనా పెట్టి ఆ కరెంటు తీగలు తీసేసి స్తంభం మార్చమని ఆరోజు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మన గవర్నమెంట్ స్కూళ్ళలో 1000 మంది పిల్లలు ఈ సంవత్సరం తగ్గుతున్నారంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. అదేవిధంగా మన జిల్లా పరిషత్ జడ్పీ స్కూల్ పిల్లలందరూ కొంతమంది ఏంటంటే భోజనం కూడా బాక్సులు తీసుకొచ్చుకొని తింటే జరుగుతుంది. రోజు టీవీలో చూస్తున్నాను. మరి భోజనం వాళ్ళు బాగాలేగా బాక్సులు తీసుకొని తింటున్నారో మరి ఏ విధంగా తింటున్నారో తెలియదు. ఒకసారి భోజనం ఏంటంటే ఇదివరకు ఏ విధంగా భోజనాలు పెట్టారో పిల్లలకి ఆరోగ్యంగా అన్నీ అదే విధంగా ఎప్పుడూ అదే విధంగా పెట్టాలని మన ఎంఈఓ గారిని అందరినీ పిల్లలు బాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అధికారులు